హాయ్ అండి, వెల్కమ్ టు సేరేంటి టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి. ఇది సాటర్డే ఈవినింగ్ టైంలో వాతావరణం చాలా బాగుందనేసి నేను వీడియో తీశాను. బయట అయితే సూపర్గా ఉంది, స్కై అంతా చూడండి, చీకటి చీకటిగా, సన్ లైటింగ్ చాలా బాగుంది, చల్ల గాలి వస్తుంది బయట అయితే. ఇంకా ఈవినింగ్ టైంలో మనకి కూల్ కూల్గా ఉన్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంది చెప్పండి. కానీ మాకైతే బజ్జీ తినాలని అనిపిస్తుంది అందరికీ, అందుకే నేను పకోడే ఇంకా ఆలూ బజ్జీ అనేవి చేసేస్తున్నాను. చూసేయండి ప్రిపరేషన్ ఎలా చేస్తున్నాను. ఒక 2 అవర్స్ అయితే పిండి నానబెట్టేసి పెట్టుకున్నాను, ఆనియన్ కట్ చేసుకున్నాను, ఇంకా పొటాటో కూడా కట్ చేసుకున్నాను, ఇంకా పకోడీ అయితే వేసేస్తున్నాను. చూసేయండి ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ తీసుకొని పిల్లలతో ఎంజాయ్ చేస్తే సూపర్గా ఉంటుంది కదా. నేనైతే సాటర్డే రోజు ఇలా ఎంజాయ్ చేశాము. చూసేయండి, జస్ట్ ఇది చిన్న వ్లాగ్ అండి. నాకు వాతావరణం అంతా బాగా అనిపించింది కాబట్టి నేను వీడియో అనేది షూట్ చేయాలనుకున్నాను, తీసేసాను. చూసేయండి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. చూసేయండి ఇంకా కొన్ని అయితే పకోడీలు అయిపోయాయి, ఆలు బజ్జీ కూడా వేసేసాను నేనైతే. ఇప్పుడు మొత్తం ప్రిపరేషన్ అయిపోయాక ఇంకా మేము మొత్తం లాగించాల్సిందే. ఇంకా వేడి వేడి పకోడీ తింటుంటే సూపర్గా ఉంటుంది కదా, లెమన్ వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది. నేను మా పాప అయితే చూడండి ఎలా తింటున్నామో, పాపకి లెమన్ అంటే చాలా ఇష్టం. అసలు లెమన్ మొత్తం అలా నమలేస్తుంటుంది తనైతే, సూపర్గా వచ్చాయి పకోడీ మొత్తం. ఇప్పుడు స్నాక్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ టీ కదా. టీ వచ్చేసి మేము కషాయం తీసుకుంటాము. ఇప్పుడు కరోనా టైంలో మనం కషాయం ఎక్కువ తీసుకోవాలి కదా, అందులో నేను సొంటి, మిరియాలు, దాల్చిన చెక్క, పసుపు, యాంటీబయాటిక్ కదా అన్నీ వేసేసి టీ అయితే చేసేసుకున్నాము. బ్లాక్ టీ అయితే తాగేసాము. ఇంకా టెర్రస్ పైకి అయితే వెళ్తున్నాము, పిల్లలు పైన స్నాక్స్ తింటామని అన్నారు. వాతావరణం బాగుంది కదా ఆడుకోవడానికి, ఆడుకుంటూ తింటామన్నారు, అందుకే నేను మ్యాట్ అనేది తీసుకొని వెళ్ళాను. కింద చిన్న బాబు ఉంటాడు, వాడు కూడా వచ్చేసాడు, మాతో జాయిన్ అయ్యాడు. ఫుల్గా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే, బాగా ఆడుకున్నారు. ఇంతకుముందు అయితే బయట ఆడుకునేవారు కిందికి వెళ్ళి, ఇప్పుడు బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు కదా, అందుకే పైనే ఆడుకుంటున్నారు. చూడండి చిన్న బాబుతో ముగ్గురు కలిసి ఆడుకుంటారు ఫుల్గా. వాతావరణం అయితే చూడండి ఎంత బాగుందో. స్కై ఇక్కడ ఫుల్ పీజియన్స్ ఉంటాయి, పావురాలు. మేము వచ్చేసరికి అవి వెళ్ళిపోయాయి. చూడండి పిల్లలైతే ఎలా ఆడుకుంటున్నారో. ఇంకా మ్యాట్ వేసాం కదా, అక్కడే కూర్చుంటున్నారు వాళ్ళు ఆడుకోకుండా, అందుకే మేము మ్యాట్ అయితే తీసేసాము. ఇంకా పరిగెత్తుకుంటూ ఆడుకుంటున్నారు. చూసేయండి ఎలా ఉంది, పిల్లలు ఆడుకుంటుంటే నేనైతే వీడియో షూట్ చేస్తే ఎంజాయ్ చేశాను. వాతావరణం చూడండి కొద్దిగా చీకటి చీకటి అవుతుంది, కిందికి వెళ్దామంటే రావట్లేదు, పిల్లలైతే అస్సలకి రావట్లేదు. ఇంకా ఆడుకున్నారు, బాగా ఆడుకున్నంతసేపు ఆడుకొని స్నాక్స్ అయితే తింటున్నారు. చూడండి మళ్ళీ పకోడీలు ముందర పెట్టుకొని తిని వాటర్ అయితే తీసుకున్నారు. ఇంకా నేను వీడియో షూట్ చేస్తుంటే ఈ బాబు వచ్చి, చూడండి లైటింగ్ వస్తుంది కదా వీడియో తీస్తుంటే, అసలు ఫోన్ కోసం ఎలా వస్తున్నాడో నా వెంట. ఇంకా ఫోన్ ఇవ్వట్లేదని వాడు రిటర్న్ వెళ్ళిపోయి ఇంకా పిల్లల దగ్గర కూర్చున్నారు, కూర్చొని వాటర్ తాగేసి మళ్ళీ ఆడుకున్నారు. ఇంకా చీకటి అవుతుంది, 7:30 అవుతుంది కూడా పిల్లలు రావట్లేదు. ఇంకా మా హస్బెండ్తో పిల్లలు బాగా ఆడుకున్నారు. ఆఫీస్ లేని టైంలో మేము టెర్రస్ పైకి వచ్చేసి ఇలా పిల్లలతో హాబీ అనేది ఇలా ఆడుకుంటుంటారండి, పిల్లలని బాగా ఆడిపిస్తుంటారు. చూడండి టీవీ మొబైల్ అనేది చూడకుండా ఇలా పైకి వచ్చేసి ఆడిపిస్తున్నారు, చాలా బాగుంటుంది కదా. చూడడానికైతే నాకు కూడా ఫుల్ హ్యాపీగా అనిపించింది పిల్లలు ఆడుకుంటుంటే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటికైతే బాయ్.